హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ తెలుగు షో పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీ సొంత జిల్లాలోనే ఇక్కడ మీరు జైలు శాఖ ఉంటుంది కదా అక్కడ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది రాత పరీక్ష లేకుండా ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి తెలుగు భాష మీకు ఉండి అలానే ఫిఫ్త్ క్లాస్ కేవలం ఫిఫ్త్ క్లాస్ మీరు పాస్ అయ్యింటే సరిపోతుంది ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి రెండు మధ్యలో ఉన్నాలో ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు ఫుల్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ మీరు మన టెలిగ్రామ్ కోర్టులో కానీ అలానే వాట్సాప్ ఛానల్లో కానీ ఇప్పుడు కానీ మీరు జాయిన్ కాకపోతే ఇప్పుడే తురంత మీరు జాయిన్ అనేది అవ్వండి ఎందుకు చెప్తారంటే ప్రతి ఒక్క రోజు కూడా జాబ్ అప్డేట్ అనేది అందులో రెగ్యులర్గా మనము అప్డేట్ అనేది చేస్తున్నామండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కి మనకు ఏడో క్లాస్ పాస్ అయి ఉండాలి తెలుగు చదవడం రాయడం మీకు వస్తే సరిపోతుంది అలానే సైకిల్ తొక్కితే వస్తే సరిపోతుంది ఇక్కడ పదహైదు వేల వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు వాచ్మెన్ జాబ్స్ కూడా ఉన్నాయి కేవలం ఫిఫ్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు తెలుగు చదవడం వస్తే సరిపోతుంది అలాంటి ఫిఫ్టీన్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పదహైదు వరకు ఇక్కడ కూడా వాళ్ళకి ఎన్ని బట్టి అనేది ఇస్తున్నారు ఇదే ఒక చూసుకున్నట్లయితే డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి అక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ అవైలబుల్ అనేది ఉంది లైట్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడుగుతున్నారు ఆ పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తాం ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే మినిమం మీకు పద్దెనిమిది సంవత్సరాలు అంటే మ్యాక్సిమం మనకు ఆఫర్ ఉండాలి అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ వన్ కానీ చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ అనగా ఇక్కడ మనకు ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే అలానే మనకు రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి గవర్నమెంట్లో ఇక్కడ అట్సోసోసెస్ పద్ధతి మీద ఈ జాబ్ అనేది తీసుకుంటున్నారు అంటే పర్మనెంట్ కాదు అవుట్సోషింగ్ పద్ధతి మీద ఇక్కడ తీసుకుంటున్నారు అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో అనేది అప్లై అనేది చేసుకోవాలి ఒక అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ మీరు ఫిల్ అప్ చేయాలి తోపాటు మీరు మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ కావచ్చు ఆ తర్వాత మనకు ఏమిటంటే మార్క్ లిస్ట్ అవన్నీ తీసుకోవాలి ఆ తర్వాత పర్మనెంట్ సంబంధించి అడ్రస్ ఎస్ఏఎస్టీ ఎవరు ఏమైనా అప్లై చేస్తుందానికి సంబంధించి క్యాష్ సర్టిఫికేటు ఆ తర్వాత ఈడబ్ల్యూసీ వాళ్ళు ఉన్నట్లయితే దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు అలానే మీరు ఏమిటంటే స్టడీస్ సర్టిఫికేట్స్ అంటే థర్డ్ క్లాస్ నుంచి మనకు మనకు సెవెంత్ క్లాస్ మధ్యలో స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి అంటే లోకల్ కింద మిమ్మల్ని పరిగణించడానికి ఓకే ఆధార్ తర్వాత కాల్సి వస్తుంది ఆధార్ కార్డు సర్టిఫికేట్ అవన్నీ కూడా ఇక్కడ మనము పెట్టి సెండ్ చేస్తే సరిపోతుంది ఎక్కడైనా మీరు ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నట్లయితే అక్కడ నో అబ్జర్వేషన్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు ఓకే అలాంటి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ నేను చూడండి ఎలాంటి ఎగ్జామ్ అని లేదు మీ దగ్గర ఉన్నటువంటి మార్క్స్ల ఆధారంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఏమిటంటే తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఏదైనా ఎక్స్ట్రా సంబంధించిన నాలెడ్జ్ కానీ ఉన్నట్లయితే ఎక్కడైనా వర్క్ చేస్తున్నా దానికి ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తామని తెలియజేస్తున్నారు ఇక్కడ మనకు ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అవుతారు అప్పుడే మనం టెలిగ్రామ్ కులో అప్డేట్ అనేది ఇచ్చాను అలానే వాట్సాప్ ఛానల్ కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ నెల పదహారు వరకు మాత్రమే టైం ఇచ్చారు చాలా తక్కువ టైం ఇచ్చారండి కాబట్టి తక్కువ టైంలో మీరు ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కాదు చూసుకున్నట్లయితే వాట్సాప్ ఛానల్ సంబంధించి లింక్ కూడా నేను కింద ఇచ్చాను ఆ వాట్సాప్ ఛానల్ మీద క్లిక్ చేస్తారంటే ఇలా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కానీ అందులో ఫాలో అయినట్లయితే ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఫాలో కావడం జరిగింది మీరు కానీ ఫాలో అయ్యారంటే రెగ్యులర్గా జాబ్ అప్డేట్ మార్నింగ్ కూడా మీరు కానీ చూసుకుంది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అప్డేట్ అనేది ఇచ్చాను అవే అక్కడ మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి అలానే టెలిగ్రామ్ మొక్కలు కూడా జాయిన్ అయ్యారంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ప్రతి ఒక్క రోజు కూడా మీకు జాబ్ అప్డేట్ అనేది ఫ్రీగా పొందుతారండి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మరేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిసండి అలా అలానే మీకు ఏది జాబ్ కావాలనుకున్నా కూడా దాని గురించి కూడా వీడియో చేసి చెప్పడం జరుగుతుంది మీకు కింద కామెంట్స్ ద్వారా తెలియజేస్తారంటే దాని గురించి కూడా వీడియో తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ లో చూసేందుకు మరొక వీడితో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతుంది